ఇంటీరియర్ కలెక్షన్లకు దొబ్బేస్తుంది. సినిమా బాగుందన్న, చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ అదిరిపోయింది. కత్తి మహేష్ రివ్యూ మాత్రం తీసుకోద్దన్న. బాగుందన్న సినిమా, మూవీ సూపర్. సూపర్. యాక్చువల్లీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ట్రైలర్ ఒక విధంగా ఉంది, మూవీ ఒక విధంగా ఉంది. ప్యాట్రియాటిజం ఒక జస్ట్ 15 మినిట్స్ ఉంటుంది, దాని తర్వాత రొటీన్ విలన్ రొటీన్ హీరో లాగా ఉంటుంది. ఆ పరంగా సినిమా ఏం అంతగా ఏం లేదు. సాంగ్స్ కూడా అల్లు అర్జున్ పెద్దగా ఏం డ్యాన్స్ ఏం చేయలేదు. ఒక సాంగ్ బాగా చేశాడు, ఆ క్యాప్ డ్యాన్స్ బాగా చేశాడు, మిగతావన్నీ నార్మల్గానే ఉన్నాయి. అట్ ద ఎండ్ ఇట్స్ అన్ ఓకే యావరేజ్ మూవీ, ఒక 2.5 అలా ఉండాలంటుంది అంతే. దట్స్ మై ఒపీనియన్ అంతే. ఆయన ఈ సినిమా కోసం నేను నైట్ అంతా టికెట్ కోసం ఉండి వచ్చాను, బట్ లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్, దట్స్ ఫర్ ష్యూర్. ఫైనల్గా యావరేజ్ అండి మూవీ, పెద్ద హిట్ ఏం కాదు. యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ మూవీస్ లైక్ భరత్ అనే నేను, అంతకంటే ఇంకో మూవీ వచ్చింది కదా, యాజ్ కంపేర్ టు దోస్ మూవీ ఇట్స్ అన్ యావరేజ్ మూవీ అండి అంతే. చూడ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ దట్ మూవీ అని. అందులో ఇండియన్ అందరూ ఫ్యాన్స్ చూస్తారు అంతే, ఇండియన్ చూసేంత మూవీ అంత ప్యాట్రియాటిక్గా ఏం లేదు, నార్మల్గా ఉంది స్టోరీ కూడా. అదే అండి, దట్స్ మై పాయింట్. థ్యాంక్ యూ. సినిమా బాగానే �ుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్లో పేట్రియాటికల్గా క్లైమాక్స్లో ఉంటుంది అంతే. సో నేను ఎక్స్పెక్ట్ చేసినంత పేట్రియాటిజం అంతగా ఏమి ఉండదు, బట్ ఓకే మూవీ. సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. అంతే, యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. సాంగ్స్ కొంచెం మిస్ప్లేస్ అయింది, అలా హీరోయిన్కి ఇంపార్టెన్స్ లాంటివి. అంటే యాజ్ యూజువల్గా అన్ని సినిమాల్లో లాగే ఈ సినిమా కూడా అంతే ఉంటుంది. సో అంటే స్టోరీ నాకు నేను చెప్పేది ఏంటంటే, టీజర్లో ఉన్నది ఇక్కడ లేదు. అందరూ ఏమనుకున్నారు ఆర్మీ బేస్డ్ మూవీ అట్లా అనుకున్నారు కదా, బట్ ఇదంతా అదంతా 20 to 30 మినిట్స్ ఉంటుంది అది. ఓకే, బాగుంది, గుడ్ మూవీ. అవుట్ ఆఫ్ 2.5 ఇస్తాం. సూపర్ 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 చాలా బాగుంది. అంటే డ్యాన్స్ కూడా చాలా బాగుంది. మిలిటరీ ఇంకా అంటే మనిషి వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకుంటారు మోస్ట్లీ మూవీ వల్ల. అల్లు అర్జున్ యాక్టింగ్ ఆబ్వియస్లీ చాలా బాగుంది, డ్యాన్స్ ఇంకా బాగుంది. నచ్చింది అల్లు అర్జున్ యాక్టింగ్ ఈసారి ఇంకా స్పెషల్గా ఉంది, చాలా బాగుంది. బాగుందండి సినిమా, బాగుంది, సూపర్గా ఉంది. ఏం మాట్లాడలేదు, అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది, ఓవరాల్గా చాలా బాగుంది. ఫైటింగ్స్ సూపర్గా ఉన్నాయి. లాస్ట్లో క్లైమాక్సే కొంచెం డల్గా అనిపించింది, కానీ బాగుంది సినిమా మాత్రం, సూపర్ ఉంది. నార్మల్గా క్యారెక్టర్ విషయంలో చాలా బాగుంది, అల్లు అర్జున్ చాలా బాగా తీశాడు. ఇంకా క్యారెక్టర్ అనేది ఒక ఇండియన్, దాని గురించి చాలా బాగా తీశాడు. ఇంకా మిలిటరీ అనేది చాలా బాగా చూపించారు. సూపర్, ద కెరియర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ గారిది. స్పెషల్లీ ఫైట్స్లో మాత్రం చించేశారు. వక్కత వంశీ గారు రైటర్గా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్పెషల్గా వక్కత వంశీ గారు రైటర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. డైరెక్టర్ కూడా మంచి హిట్ కొట్టారని చెప్పాలి. అండ్ సాంగ్స్ అండ్ పిక్చరేషన్ ఆల్ యాజ్ అ పర్ఫెక్ట్, స్పెషల్లీ అల్లు అర్జున్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ విశాల్ అండ్ శేఖర్ గారి మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఒక మంచి మెసేజ్, ఒక సోల్జర్ ఎలా ఉండాలని ఒక మంచి మెసేజ్ మనకు చూపించారు అల్లు అర్జున్ ఈ సినిమాతో. ఈవెన్ సమ్మర్ బ్లాక్ బాస్టర్స్ మొన్న రంగస్థలం, భరతను నేను, ఇప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, టాలీవుడ్లో ఒక మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. అందరూ బిగ్ హీరోస్, మంచి హిట్స్ కొడుతున్నారు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్. సినిమాను అసలు చూడడానికి హైలైట్ బ్రో, అసలు మూవీ అంటే హైలైట్ తీశాడు. మనకు మామూలుగా చెప్తున్నారు జవాన్ గురించి కానీ ఆర్మీ గురించి అని చెప్పారు, కానీ మూవీ మాత్రం హైలైట్. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ మన, అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్, మూవీ ఎక్స్ట్రాడినరీ, చూడాలి కంపల్సరీ. మెగా ఫ్యామిలీ నుంచి మరొక బ్లాక్ బస్టర్ వచ్చింది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాల్ రగిలేసుకొని మరి చెప్పొచ్చు, హైలైట్ అండ్ సూపర్ మూవీ. ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ అల్లు అర్జున్ చాలా బాగా యాక్ట్ చేశాడు. సాంగ్స్ అని ఏమైనా అన్ని చాలా బాగున్నాయి. అందరు యాక్టింగ్ బాగా చేశారు. సాంగ్స్, ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. కొరియోగ్రాఫర్ అందరు చాలా బాగుంది. ఫైట్ మాస్టర్ సినిమా సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక్కంత వంశీ ఫస్ట్ మూవీ అయినా కూడా చంపేశారు. అసలు మెయిన్ స్టోరీ అండి, స్టోరీ చాలా మంచి స్టోరీ, చాలా బాగా తీశారు. ఆ స్టోరీని స్క్రీన్ పై కూడా అసలు
బన్నీ క్యారెక్టర్ అయితే చంపేశారు అసలు. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడే ఆయన క్యారెక్టర్లో ఎనర్జీ తగ్గదు అసలు. ఇంకా మాస్ ఆడియన్స్ అయితే చంపేస్తారు అసలు. ఫైట్స్ కానీ చాలా బీభత్సంగా సీరియస్ మూవీ కూడా, కామెడీ కూడా పోసాన్ కిషమూలి కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగుంది. డ్యాన్స్ చంపేశారు. ఇరగ సాంగ్లో అయితే ఇరగ తీసేస్తాడు. ఇంకా హీరోయిన్ ఓకే బాగుంది, అంత ఎక్కువ లవ్ కాదు, ఉన్నంత వరకు బాగా చేస్తుంది. ఓవరాల్గా హిట్ అండి, సూపర్ హిట్ మూవీ. సినిమా చాలా బాగుందన్న, చాలా బాగుంది. అసలు మన భారతదేశం గురించి చాలా గొప్పగా చూపించారు. వక్కత్తం వంశీ గారు రాసిన ప్రతి ఒక్క డైలాగ్ మనుషులకు టచ్ మాట్లాడన్న, అసలు చాలా ఫీల్ ఉంది ఆ సినిమాలో. ఇంకా వరకు బన్నీ చూడలేము. బన్నీ లిటరల్గా ఈ సినిమాకి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తన కెరియర్లోనే. హ్యాట్స్ ఆఫ్ సినిమా. యా యాక్చువల్గా ఈ డ్రెస్ మేము బన్నీ ఈ డ్రెస్ జరిగింది డ్రెస్కి ఫ్రెండ్స్ కూడా. పిక్చర్ ఇస్ వెరీ గుడ్. ఇంటర్వెల్ దగ్గర స్టార్ట్ అయితే టేక్ ఆఫ్ వరకు చివరి క్లైమాక్స్ శుభం పడేదాకా కూడా ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ సీన్, ఎవ్రీ సీక్వెన్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. స్టోరీ లైన్లో కూడా స్ట్రాంగ్నెస్, చెప్పాల్సిన కొత్త విషయం కొత్తగా బాగా చెప్పారు. బాగా చెప్పటము, చేయటము, తీయటము, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఈ ఇయర్స్ బెస్ట్ మూవీ అవుతుంది. చాలా బాగుందండి, చాలా సూపర్ బాగుంది. ఎక్స్ట్రాడినరీ యాక్షన్, ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్, యావరేజ్ అన్న. బాగాలేదు భయ్ ఆ సినిమా. బాగా అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా కాదు అసలు ఇది. సెట్గా అలా క్యారెక్టరైజేషన్ బాగుంది కానీ సినిమా బాగా క్లైమాక్స్ సరిగ్గా లేదు. ఇంటర్వెల్ ఏదో ఒక చిన్న దాని గురించి సబ్జెక్ట్ సినిమా అంతా ఏందోలా ఉంది సినిమా అంతా. అసలు ఏమి నచ్చల. అల్లు అర్జున్ ఒక్కడు కొంచెం చూడడానికి కానీ యాక్షన్ కానీ కొంచెం బాగుంది కానీ కథ ఏమి లేదు సినిమాలో. అన్న సినిమా బాగుంది అన్న, డైరెక్షన్ మాత్రం మస్తు చేయించాడు. ఫస్ట్ టైం అయినా కానీ డైరెక్షన్ బాగా చేయించాడు. మనకి అర్థమైంది మంచిగా, ఎక్కడే ల్యాగ్ కాకుండా స్టోరీని డైరెక్షన్ బాగా చేసిండు. అల్లు అర్జున్ స్టైల్ మాత్రం బాగా చూపించింది అన్న, ఆ బాడీ కానీ అన్నీ కానీ. సాంగ్స్ కొంచెం బాగాలేదు, హీరోయిన్ కంటే మంచిగా చూపించాడు అన్న. ఓవరాల్గా బాగుంది అన్న సినిమా. అల్లు అర్జున్ డ్యాన్స్ బాగుంది, అతను స్టైలు ప్రతి ఫైట్లో కానీ తన ఫిట్నెస్ని కానీ తన డ్రెస్సింగ్ స్టైల్ని కానీ ఘోరంగా చూపించాడు అన్న, బాగా చూపించాడు. మొదటిసారి డైరెక్షన్ అయినా మనకి అనిపించదు ఈయన మొదటి టైం డైరెక్షన్ చేస్తుందా అని అనిపించదు. అక్కడ స్టోరీలో అంత మంచిగా కంటిన్యూ అవుతుంటుంది స్టోరీ. బాగుంది ఓవరాల్గా బాగుంది అన్న సినిమా. మంచి మూవీ, సొసైటీలో సోల్జర్స్ని మంచిగా రెస్పెక్ట్ చేయాలనే దాని గురించి బాగానే ఉంది, మంచిగా ఉంది. యా సూపర్. 3.5/4 ఇయర్స్ అన్న ఫైవ్కి. లవ్ ఇండియా అన్న సూపర్ తీశారు. కళ్ళెమ్మట ఇండియా గురించి నీళ్ళు వచ్చినాయి అన్న, మామూలు లేదు సినిమా, సూపర్ ఉంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, చాలా చాలా బాగుంది. కేకన్న మస్తు ఉంది సినిమా. నన్ను అయితే ఆర్మీకి వేసేటట్టు కావాలి. హిట్ అన్న, పక్క సూపర్ హిట్. 100 స్కోర్స్ అయితే కలెక్ట్ చేస్తా అన్న ఈజీగా. యూనో మరి కొంచెం బాగుంది మూవీ, చూడదాకా మూవీ అన్న ఇది ఖచ్చితంగా.